అందరికీ నమస్కారం. పాటల తండ్రి నారాయణ రెడ్డి గారు లేని ఈ ప్రపంచంలో మనం మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. నారాయణ రెడ్డి గారి ప్రభావం వేలాది మందిలో ఉంది. ఆ వేలాది మందిలో నేనొక్కడిని. 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ, రేడియోలో ఆయన కవిత్వం వింటూ, రవీంద్ర భారతిలో ఆయన ఉపన్యాసాలు వింటూ ఎదుగుతూ వచ్చిన వాళ్ళల్లో నేనొకడిని. నేను ఎప్పటికైనా సినిమా పాటలు రాస్తే ఆయన పేరు మొదలుండాలి, చివరి పేరు రెండవ పేరు నాది ఉండాలని నేను నా జీవితాన్ని నేను మలుచుకొని ఎదుగుతూ వచ్చిన వాడిని. నేను దాదాపు 30 సంవత్సరాలుగా నేను రాసిన మొదటి పుస్తకానికి, మొదటి కవిత్వానికి, మొదటి పాటల పుస్తకానికి ఆయన ముందు మాట రాశారు. చివరిగా నేను మొన్న 16లో రాసిన శ్రమకావ్యానికి కూడా ఆయన ముందు మాట రాశారు. వేలాది మందికి ముందు మాటలు రాసి ఉదీయమాన రచయితల్ని ప్రోత్సహించి ఉత్సాహపరిచి పెంచి పెద్ద చేసినటువంటి తండ్రి నారాయణ రెడ్డి గారు. బహుశా భారతదేశంలో కొత్త రచయితల పుస్తకాలకు ముందు మాటలు రాసిన వాళ్ళల్లో భారతదేశంలో ఏకైక వ్యక్తి, ఎక్కువ రాసినటువంటి ఏకైక వ్యక్తి నారాయణ రెడ్డి గారే అవుతారు. ఆయన నుండి ప్రేరణ పొందని వాళ్ళు లేరు. ఒక ఎన్ గోపి గారు కావచ్చు, ఒక పరిచూరు గోపాలకృష్ణ గారు కావచ్చు, లేదా నేను కావచ్చు, అనేక మంది, వందల మంది ఆయన విశ్వవిద్యాలయంలో కావచ్చు, ఆయన సాహితీ విద్యాలయంలో కావచ్చు, విద్యార్థులు కాని వాళ్ళు లేనే లేరు మా తరంలో. అలాంటి మహానుభావుడు లేని లోటు తీర్చరానిది. ఆ మహానుభావుడికి నా కన్నీటి నివాళి. నమస్కారం.